ఈరోజు ఈటల రాజేందర్ గారు మేము గారు అంటాం ఇప్పటికి మా గౌరవం మా కేసీఆర్ గారు మాకు నేర్పించిన సంస్కృతి ఇది ఈటల రాజేందర్ గారు ఇవాళ పొద్దున్నే హైదరాబాద్కు రావడం 9:30కి ప్రెస్ మీట్ పెడతామని పత్రికలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వారి తండ్రి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నాం తీసుకున్న తర్వాత అందరూ ఏం భావించారంటే తెలంగాణ లోకం మొత్తం ఏం భావించారంటే ఆత్మ గౌరవం ఉన్న ఈటల రాజేందర్ నాకు ఆత్మ గౌరవం ఉంటది నాకు ఆత్మ గౌరవమే కావాలి అన్న ఈటల రాజేందర్ ఈ రోజు ఆత్మ గౌరవం ఏందో తెలుసుకుందాము ఆత్మ గౌరవం ఏందో తెలుపుతాడు కావచ్చు బాహ్య ప్రపంచానికి రాజీనామా చేస్తాడు కావచ్చు అందరూ భావించుకున్నారు కానీ ఆత్మ గౌరవం కాదు ఆత్మ వంచన చేసుకున్నాడు ఈ రోజు రాజీనామా చేయకపోవడము ఇంకా ఎక్కువ తక్కువగా బేరించే ధ్వనిలో మాట్లాడిండు ఈరోజు క్లియర్గా చెప్తున్నాం ఈటల రాజేందర్ ముఖంలో ఒక భయం కనబడుతుంది ఒక నిరాశ నిస్పృహక కనబడుతుంది ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది తప్పు చేసిన అనే భావన కనబడుతుంది ఆయన ముఖంలో క్లియర్ కనబడుతుంది మీడియా ద్వారా ప్రపంచాన్ని మొత్తం కనబడుతుందంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా గంగుల కమలాకర్ను టార్గెట్ చేసి మాట్లాడిండు చాలా సంతోషం అన్నిటికీ రిప్లై ఇస్తే ఇప్పుడు మీకు ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏది నీ ఆత్మగౌరవం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి వద్దకు వచ్చిన రైతులకు ఎంక్వైరీ చేయమని అధికారులకు ఆదేశించడం ఒక ప్రభుత్వ పెద్దగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆదేశించగానే దొంగ దొంగ అంటే భుజాలు ముక్కున్నట్టు పత్రికాముఖంగా వచ్చి ఒప్పుకున్నావు నువ్వే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది ఇన్ని ఎకరాల భూమి మేము కొన్నాము అని నువ్వే ఒప్పుకున్నావు రెవెన్యూ రికార్డ్స్లా అసైన్మెంట్ భూమి ఉన్నదని తెలిసి అసైన్మెంట్ ల్యాండ్ అని ఉన్నా కూడా కొన్నావు నువ్వు శిక్షార్హునా నువ్వే ఒప్పుకున్నావు మరి ఒక మంత్రిగా ఉండి ఒక ప్రభుత్వంలో ఉండి రెవెన్యూ రికార్డ్స్ అసైన్మెంట్ అని ఉన్నా కూడా కొన్న తర్వాత ఏ ముఖ్యమంత్రి కానీ చట్టపరంగా డెఫినెట్ చర్యలు తీసుకుంటే బాధ్యత ఉన్నది వారి మీద లేకపోతే నీ బాధ అంతా నువ్వు చేసే తప్పులన్నీ కూడా ప్రభుత్వం చుట్టుకునే అవకాశం కూడా డెఫినెట్గా ముఖ్యమంత్రి బర్తరఫ్ చేసిండు అది వాస్తవం ముఖ్యమంత్రి గారు బర్తరఫ్ చేసిన తర్వాత ఆ రోజు ప్రెస్ మీట్లు ఏమన్నావు హైదరాబాద్కి వెళ్తాను నా ప్రజలకు కలుసుకుంటాను పదవుల కోసము పెదవులు ముయ్యాడు ఆత్మగౌరవం ఉన్నావు అని చెప్పేసి రాజీనామా చేయవలసి వస్తుందని చెప్పి మీరే భావించారు అన్నావు నేను మేము అనలే మేము డిమాండ్ చేయలేదు నువ్వే రాజీనామా చేస్తా అన్నావు తప్పు ఏంది ఎవరు కూడా రాజీనామా చేయరు చేస్తాను హైదరాబాద్కి వచ్చినావు హైదరాబాద్కి వచ్చిన తర్వాత రాజీనామా చేస్తాను ఆశించారు రాజీనామా చేయలేదు హైదరాబాద్ నగరం వెళ్తాము నా సంబంధికులు ఉన్నారు నా బీసీ వ్యవస్థ బీసీ బిడ్డలు అందరూ ఉంటారు వాళ్ళని అడిగి నేను రాజీనామా చేస్తా అంటివి హైదరాబాద్ పోయి ఒక బీసీ నాయకుని కలిసిన పరిస్థితి లేదు ఎవరిని కలిసినావు నీ భగవంతుని తెలియదు పత్రికలు తెలుసు లోకాలు తెలుసు కాంగ్రెస్ మెట్టెక్కినావు బీజేపీ మెట్టెక్కినావు ఎక్కడ అవకాశం రాలేదు అక్కడ రాజీనామా చేస్తాను అక్కడ రాజీనామా చేయలేదు మళ్ళీ ఈరోజు హైదరాబాద్కి వచ్చినావు ఈరోజు హైదరాబాద్కి వచ్చి రాజీనామా చేస్తాను అనుకున్నావు ఈరోజు రాజీనామా చేయలేదు నీకు చట్టపరంగా చట్టబద్ధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్ను భర్తరవేసిన తర్వాత ఇంకా పదబట్టుకొని ఊగుతున్నావంటే ఇది ఆత్మగౌరవమా ఆత్మవంచన ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి నీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే పదవుల కోసం పెదవులు ముయ్యా నువ్వే అన్న వాట కట్టుబడి ఉంటే వెను వెంటనే రాజీనామా చేయి ప్రజాక్షేత్రంలో తెలుపుకో ఎందుకు భయపడుతున్నావు ప్రజలు మొత్తం నీ వెంటే ఉన్నారు నువ్వే అంటున్నావు కదా ప్రజలు మొత్తం నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు గంగుల కమలాకర్ మీద ఆసానం వ్యక్తం చేస్తున్నావు ప్రజలు నీవు ఉంటే ప్రజాక్షేత్రంలో తీర్పు కోరుకుందాం కోరుకో గెలిచి
గెలుస్తావా ఓడతావా టిఆర్ఎస్ గెలుస్తావా నువ్వు గెలుస్తావా ఆరు సార్లు గెలిచినా నువ్వు అంటున్నావు కదా ప్రజాజీతం తెలుసుకుందాంపా తెలుసుకో రాజీనామా చేసి నెంబర్ వన్ మా కార్యకర్తలను అంది కొంటున్నారు మా వాళ్ళందరూ భయపడతా గురి చేస్తున్నారు నేను కార్యకర్తలు అమ్ముడుపోయే వ్యక్తులుగా ఉంటున్నా టిఆర్ఎస్ పార్టీకి నాయకులు వాళ్ళు గొర్రెలు అంటున్నావు వాళ్ళు గొర్రెలా నీ కార్యకర్తలు అమ్ముడుపోయే వ్యక్తులుగా ఉంటున్నారా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అమ్ముడుపోయే వ్యక్తులుగా ఉంటున్నారా ఎట్లా కొనుగోలు చేస్తా అంటున్నారు కొనుగోలు చేసేది మీరు తెలువదా నీ గుండె మీద చేసుకొని చెప్పు ఎంతమందికి డబ్బులు పంపే ప్రయత్నం చేసినావు ఆపుకునే ప్రయత్నం చేసినావు నిజంగా నువ్వు లీడరు నువ్వు ఆత్మగౌరవం ఉంటే గిట్ట ఎందుకు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నావు టిఆర్ఎస్ పార్టీకి వైపు పోకండి కేసీఆర్ వైపు పోకండి అని ఎందుకు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నావు నీకు తెలియదా నెంబర్ 2 పాయింట్ ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా మొత్తం బొందలగడ్డగా మార్చిండు ఒక మంత్రి టాక్స్ ఎగ్గొట్టిన విధంగా మాట్లాడిండు నువ్వు మాట్లాడు అయ్యా ఇటలయేంద్ర గారు 2004 లో నువ్వు ఎమ్మెల్యే నేను 2009 లో ఎమ్మెల్యే 2004 నుంచి నీ హుజరాబాద్ గతంలో ఉన్న కమలాపూర్ గాని ఇప్పుడు ఉన్న హుజరాబాద్ గాని తమిళనాడు చెందిన ఎన్ని గ్రానైట్ క్వారీలు నీ దగ్గర నడిచినా నేను లిస్ట్ ఇస్తా సుమారు 20 నుంచి 25 గ్రానైట్ క్వారీలు తమిళనాడు చెందిన ఎంటర్ప్రైజెస్ తో పాటు నీ వీరవంక మండల గాని అన్ని లిస్ట్ నీ హుజరాబాద్ నియోజకవర్గంలో సుమారు 30 గ్రానైట్ క్వారీలు 1985 నుంచి 1980 నుంచి ఆన్ రికార్డ్ నీ దగ్గర గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి ఈ బొందరగడ్డను చూచి చూడకుండా పోతే నీకు ఎన్ని ముట్టినాయి అది చెప్పు నాకు ఫస్ట్ నువ్వు ఏ క్వారీలకు ముక్కై నువ్వు ఎందుకు ఇప్పుడు కూడా నువ్వు మంత్రిగా సుమారు 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా ఇంకా నీ కాన్స్టిట్యూన్సీలో జిల్లా ఇన్స్పెక్టర్ండి నీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికీ గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి ఎన్ని బొందలగడ్డలు అయినాయి నువ్వు ఏ రోజన్నా ఒక గ్రానైట్ క్వారీని ఆపే ప్రయత్నం చేశావా స్టేట్మెంట్ ఇచ్చావా మరి ఎందుకు కుమ్ముక్కైన వాళ్ళతో కుమ్ముక్కై గ్రానైట్ క్వారీ నడుపుకుడుస్తున్నావా నడిచే విధంగా చేసినావా నువ్వు జిల్లా మంత్రిగా ఇన్ని గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి రాష్ట్ర మంత్రిగా ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ సూర్యాపేటలో కానీ 100,000 క్వారీలు నడుతున్నాయి గ్రానైట్ క్వారీ ఏ రోజున క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ క్వారీలు ఆపమని చెప్పావా పత్రికాముఖంగా ఈ గ్రానైట్ క్వారీ బొందరగడ్డ అవుతుందని చెప్పి ఎన్నడన్నా ఆపే ప్రయత్నం చేశావా చెప్పే ప్రయత్నం చేశావా ఎందుకు అప్పుడు పెదవులు మూసిపోయినాయి నీ హుజరాబాద్ నియోజకవర్గంలో తమిళనాడు కంపెనీలు పనిచేస్తుంటే ఎందుకు నీ పెదవులు మూసిపోయినాయి సమాధానం చెప్పు ఫస్ట్ హుజరాబాద్ కాన్సెస్ పీపుల్కు ఇప్పటికీ క్వారీలు నడుతున్నాయి గ్రానైట్ క్వారీలు నడుతున్నాయి ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు అది బొందరగడ్డగా మారుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు నీకు ఆ తమిళనాడు కంపెనీలకున్న కుమ్ముక్కేంది నీకు గ్రానైట్ క్వారీలకున్న కుమ్మక్కేంది